ఇక తీర్మార్ మల్లన్నకు సంబంధించి ఏ పార్టీకి మద్దతు ఇవ్వం మల్లన్న టీం సిద్ధాంతాలను ఏ పార్టీకి తాకట్టు పెట్టం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో చర్చలు జరుపుతున్నా త్వరలో మల్లన్న టీం భవిష్యత్ కార్యాచరణ అన్ని నియోజకవర్గాలలో మల్లన్న టీం పోటీలో ఉంటుంది తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు దిశానిర్దేశం చేసిన మల్లన్న ఇక మెచ్చల నుండి పోటీ చేసి చట్ట సభలలో అడుగు పెడతాననే స్పష్టీకరణ అంచు కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మీరు చూశారు మొత్తానికి ఏంది అంటే మల్లన్న వ్యూహం ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే గెలవాలి చట్ట సభలలో అధ్యక్ష ఎందుకోసం అంటే ఒక చిన్న టీవీ ఛానల్ ఆధారంగానే యావత్ నాలుగు కోట్ల ప్రజలను మేల్కొల్పిన ఈ వ్యక్తి చట్ట ఉంటే తప్పేంటి అనేది ప్రధానంగా కూడా మనం జరిపిన సర్వేలలో కూడా వెల్లడైంది ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ తెలంగాణ ప్రజలకు పరిచయం లేకున్నా అంటే వాళ్లకు సుపరిచితం అంటే దగ్గరి సంబంధాలు లేకున్నా ఏదో ఒక పార్టీ నుండి అయితే పోటీ చేయడం అనేది ఒక విజయం ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పోటీ చేయడానికి ఒక సామాన్యమైన పార్టీ ఒక ప్రాచ ప్రచారంలో లేని పార్టీని తెర మీద తీసుకొచ్చి దాని మీద పోటీ చేస్తున్నారు చూడ అక్కడే నైతికంగా విజయం సాధించినట్టు ఇంకే ఉంటదండి లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో పోయి గెలుస్తారు ఏమైనా గెలుపు అంటారా ఎవరికి తెలువని పార్టీకి సంబంధించి గెలిస్తేనే కదా గెలిపేంది అనేది రుచి చూసేది సో మొత్తానికి మల్లన్న మంత్రి మల్లారెడ్డి మీద పోటీ చేస్తున్నాడు ఇక్కడ మాస్ మల్లన్న ఇక్కడ కామెడియన్ మల్లన్నకి సంబంధించి ఎవరు గెలుస్తారు అనేది ఒకటి చూడాలి దాంతో పాటు వీళ్ళు నియోజకవర్గాల వారిగా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఎవరు గెలుస్తారు ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే